వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే కస్టమ్ హుక్స్ నేర్చుకుందాం. సో ఇప్పటిదాకా మీరు యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్, ఇట్లా యూజ్ కాంటెక్స్ట్, యూజ్ రెడ్యూసర్ ఇట్లాంటివన్నీ హుక్స్ నేర్చుకున్నారు, ఓకేనా? బట్ అట్లాంటి హుక్స్ మనం క్రియేట్ చేస్తే వాటిని ఏమంటారు అంటే కస్టమ్ హుక్స్ అంటాం, ఓకేనా? సపోజ్ మీరు చూసినట్టయితే ఇవన్నీ ఉంటాయి, ఏవి ఈ యూజ్ ఎఫెక్ట్ కానీ యూజ్ స్టేట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనం ఎలా రాస్తున్నాం? సో ఇలా కాల్ చేస్తున్నాం. సో ఇలా కాల్ చేస్తున్నాం అంటే ఏమంటారు, ఫంక్షన్స్. ఇటు ఫంక్షన్స్ ఇవన్నీ. కాకపోతే వీటిని హుక్స్ అని ఎందుకు అంటాం అంటే ఇవి రియాక్ట్ వాళ్ళు తయారు చేసి మనకి ఇచ్చారు కాబట్టి వాటికి ఒక పేరు పెట్టారు వాళ్ళు హుక్స్ అని, ఓకేనా? బట్ ఇంటర్నల్గా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఒక ఫంక్షన్స్ మాత్రమే. సో ఇలాంటి ఫంక్షన్స్ మనం క్రియేట్ చేస్తే వాటిని కస్టమ్ హుక్స్ అని అంటాం. సో మనకి కస్టమ్ హుక్స్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు వెళ్ళాలంటే, సపోజ్ మన దగ్గర స్టేట్ యొక్క లాజిక్ ఉంది, ఓకేనా? స్టేట్ యొక్క లాజిక్ అంటే సపోజ్ ఒక స్టేట్తో మనం ఒకటి సంథింగ్ చేస్తున్నాం, అండ్ అదే స్టేట్తో చేసిన కాంపోనెంట్ మనకు వేరే దగ్గర ఉపయోగపడ్డది అనుకో, సో మళ్ళీ ఆ కోడ్ రాస్తున్నాం. సో అలా 2 times 3 times రాయడం బదులు మనం కామన్గా ఒక కస్టమ్ హుక్ యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తాను, బట్ మీకు నార్మల్గా జనరల్గా చెప్తున్నాను. సో కస్టమ్ హుక్స్ అనేది అలా పనిచేస్తాయి. సో కస్టమ్స్ హుక్స్ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ ఫంక్షన్కి ముందు యూజ్ అని పెట్టాలి. సపోజ్ ఇప్పుడు చూసినట్టయితే స్టేట్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ అలా పెడతాం కదా. సో మనం కూడా ఏదైనా హుక్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్కి ముందు యూజ్ అని పెట్టాలి, అప్పుడే దాన్ని కస్టమ్ హుక్ అని అంటాం. సో ఇక్కడ నేను బేసిక్గా జనరల్గా ఒకటి సెటప్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, మనకు కస్టమ్ హుక్స్ అనేది ఫైనల్ ఫోల్డర్లో example 1, example 2 ఇట్లా పెట్టాను కదా. సో ఒక 3-4 examples చెప్తాను. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తానట్టు కస్టమ్ హుక్స్ అనేది ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలనేది. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఎక్కడ అవసరం అనేది సెటప్ అనేది క్రియేట్ చేసి అందులో నుంచి వెళ్ళి లాజిక్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. సో అప్పుడు మీకు క్లారిటీకి అర్థమవుతుంది. సో సెటప్ అనేది మీకు అర్థమైంది కదా. ఇక్కడ నేను ఇక్కడ క్రియేట్ చేసుకొని app.js లో ఇంపోర్ట్ చేశాను. సో ఇంపోర్ట్ చేస్తే మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో ఇప్పుడు నేను కోడ్ రాస్తాను. సో స్టార్టింగ్లో ఇక్కడ ఏం చేస్తానంటే మనకు యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ అనేది అవసరం. సో ఓకేనా? సో ఇక్కడ మనం కౌంటర్ వేరియబుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మెల్లగా పెద్ద ఎగ్జాంపుల్ లాస్ట్లో చేద్దాం ఒకటి. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ కౌంట్ అని ఇట్లా ఒక స్టేట్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ యూజ్ స్టేట్ వచ్చేసి యూజ్ చేస్తాను. సో యూజ్ స్టేట్ వచ్చేసి 0. అండ్ మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక బటన్ పెడతాను. సో బటన్ పెట్టేసి ఇంక్రిమెంట్ అని రాస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంక్రిమెంట్ అని రాసేసి లేదంటే కౌంట్ పెడతాను, లేదంటే ఇక్కడ చూడండి. సో కౌంట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కౌంట్ వచ్చేసి ఏంటిదంటే ఆ కౌంట్ పెట్టేస్తాను ఇక్కడ. సో మనకి ఎంత అయితే ఉంటుందో అది వచ్చేస్తుంది. ఇక్కడ సపోజ్ చూసినట్టయితే నేను సేవ్ చేసిన చూడండి, కౌంట్ అనేది అక్కడ వచ్చేసింది, కనిపిస్తుందో ఇలా. అండ్ ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తాను, సో ఆన్ క్లిక్ చేస్తాను, సారీ ఆన్ ప్లే కాదు, ఆన్ క్లిక్ చేసినప్పుడు మనకు సెట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా, సెట్ కౌంట్ కౌంట్ ప్లస్ 1. సో ఇలా మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు లేదంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి కూడా రాసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్ రాసాను, సారీ. సో ఇలా ఓకే. సో ఇప్పుడు చూడండి మనం రాసేస్తాం, ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ నాకు ఒకటి ఇంకొకటి ఏం చేస్తా అంటే, ఎప్పుడైతే కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, సో ఇక్కడ దీని యొక్క టైటిల్ ఉంది కదా, పేజ్ టైటిల్ ఏముంది, రియాక్ట్ యాప్ అని ఉంది. ఎప్పుడైతే కౌంట్ ఇంక్రీజ్ అవుతుందో, సో దీని కౌంటే ఈ పేజ్ టైటిల్గా మారిపోవాలి. సో అప్పుడు మనకి ఏంటిది డిపెండెన్స్ దేనిపైన ఉన్నది, కౌంట్ పైన కదా. సో మనం కౌంట్ డిపెండెన్సీ ఉందంటే మనం యూజ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో యూజ్ ఎఫెక్ట్ స్నిప్పెట్ యూజ్ చేసుకొని ఇక్కడ కౌంట్ పెట్టేస్తాను నేను. కౌంట్ పెట్టేసేసి ఎప్పుడైతే కౌంట్ అనేది చేంజ్ అవుతుందో నేను డాక్యుమెంట్ డాట్ టైటిల్ వచ్చేసి మార్చేస్తాను. సో డాక్యుమెంట్ డాట్ టైటిల్ వచ్చేసి కౌంట్ అని ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి కౌంట్ ఎంత ఉంటే అంత. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే కౌంట్ అనేది 0 ఉంది స్టార్టింగ్లో. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో కౌంట్ అనేది 1 మారిపోయింది, చూసారా? మళ్ళీ క్లిక్ చేస్తే కౌంట్ అనేది 2 మారిపోయింది, కనిపిస్తుందిగా మీకు. సో ఇలా ఒకటి క్రియేట్ చేశారు, బాగానే ఉంది. ఓకే, సపోజ్ ఇంకొక పేజ్ కూడా ఇంకొకటి ఇట్లాంటిది క్రియేట్ చేశాను కాంపోనెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, పేజ్ టైటిల్ 2, పేజ్ టైటిల్ 2.js. సో ఇక్కడ కూడా సేమ్ అదే కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ టైటిల్ 1 ఉన్న దగ్గర 2 పెట్టేస్తాను. సో ఇక్కడ చూడండి 2 పెట్టేశాను. అండ్ సేమ్ మళ్ళీ ఈ కాంపోనెంట్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపోర్ట్ ఫైనల్ 2 ఫ్రమ్, సో 8 ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూడండి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో తెలుసు కదా, అక్కడ స్టార్టర్ ఫోల్డర్లో నేను ఆల్రెడీ ఫైల్స్ పెట్టాను కదా. సో అందులో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ సెటప్ వచ్చేసి మీకు తెలియకపోతే గిటబ్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి
నేను రిఫ్రెష్ చేశాను, పేజ్ రిఫ్రెష్ చేయగానే మనకు కౌంట్ 00 అని ఉంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ రన్ మార్చాను అనుకోండి, సో కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ బటన్ కూడా మార్చాను అనుకోండి, సో కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూసారు కదా, అక్కడ అదేవిధంగా మన టైటిల్ కూడా మారిపోతుంది. ఓకే, బాగానే వర్క్ అవుతుంది, ఓకే నో ప్రాబ్లం. బట్ ఇక్కడ చూసినట్టయితే నేను సేమ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాస్తున్నాను. ఇక్కడ చూడండి, యూజ్ ఎఫెక్ట్లో కోడ్ రాసినాక డాక్యుమెంట్ టైటిల్ అని మార్చేస్తున్నాను. ఇక్కడ ఒక డాక్యుమెంట్ టైటిల్ ఉంది కదా, ఇది కూడా మార్చేస్తున్నాను. సో ఇది మల్టిపుల్ టైమ్స్ నేను యూజ్ చేస్తున్నాను. సపోజ్ నాకు 2 ఫైల్స్ కాకుండా 2 కాంపోనెంట్స్ కాకుండా ఒక 10 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో 10 కాంపోనెంట్స్లో కూడా మనం యూజ్ ఎఫెక్ట్ అనే కోడ్ రాయాలి మళ్ళీ మళ్ళీ. సో అదేమవుతుందో మీకు తెలుసు ఆల్రెడీ. సో కోడ్ అనేది మనకు రియూజబుల్ చేస్తున్నాం, బట్ అలా చేయకూడదు కదా. సో ఇలాంటి టైంలో మనం ఈ లాజిక్ని తీసుకెళ్ళి ఇంకొక ఫంక్షన్లో పెట్టాలి. ఆ ఫంక్షన్ని మనం ఎలా మార్చుకోవాలంటే కస్టమ్ హుక్స్ లాగా మార్చుకోవాలి. సో సపోజ్ కస్టమ్ హుక్స్ ఎందుకు మార్చుకోవడం, ఒక ఫంక్షన్లో పెడితే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం ఇక్కడ ఏంటిది యూజ్ చేసేది హుక్. హుక్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఎదర్ ఒక కాంపోనెంట్ లోపల, అంటే ఇలా ఈ కాంపోనెంట్ లోపల వాడుకోవాలి, లేదంటే ఇంకొక హూక్లోనే వాడుకోవాలన్నట్టు. ఈ హూక్ అనేది అర్థమైందా, ఈ హూక్ అనేది ఒక కాంపోనెంట్లో వాడుకోవాలి, లేదంటే ఇంకొక వేరే హూక్ ఉంటుంది కదా అందులోనే మాత్రమే వాడుకోవాలి. అంతేగాని మనం హైర్ ఆర్డర్ కాంపోనెంట్లో కానీ, లేదంటే ఫంక్షన్స్లలో కానీ, క్లాస్ కాంపోనెంట్స్లో అట్లా, అంటే కాంపోనెంట్స్లో వాడుకోవచ్చు, ఫంక్షన్స్లలో కానీ ఇట్లాంటి వల్ల మనం వాడుకోవడానికి వీల్లేదన్నట్టు హూక్స్. సో అందుకోసమే ఈ స్టేట్ అనేది, ఈ స్టేట్ లాజిక్ అనేది, అంటే యూజ్ ఎఫెక్ట్ అనేది స్టేట్ కదా. సో యూజ్ ఎఫెక్ట్ స్టేట్ లాజిక్ అనేది మనం ఒక దగ్గర ఒక ఫంక్షన్లో రాసి మనం రీయూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇంకొక హుక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇంకొక హుక్ క్రియేట్ చేస్తాను ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే యూజ్ పేజ్ టైటిల్ డాట్ జేసన్ పెడుతున్నా. సో ఇక్కడ చూడండి, యూజ్ అని ఎందుకు పెట్టాను నేను చెప్పండి. సో మనకు అది హుక్ కాబట్టి అట్లా పెట్టాను, ఓకేనా. సో ఇక్కడ నేను ఆర్ఎఫ్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను, అండ్ ఇక్కడ రిటర్న్ అవ్వని తీసేస్తున్నాను. సో మనకు రిటర్న్ అనేది అవసరం లేదు, అండ్ ఇక్కడ మనకు యూజ్ ఎఫెక్ట్ కాదు అవసరం. సో యూజ్ ఎఫెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ మనకు లాజిక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, ఈ లాజిక్ ఏదైతే యూజ్ ఎఫెక్ట్ ఉందో ఈ లాజిక్ అనేది మనకు ఇక్కడ పెట్టేస్తున్నాను. చూడండి, పెట్టేశాను, అర్థమైందా. అండ్ మనం కౌంట్ అనేది ఎక్కడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నామో, అంటే ఈ హూక్ అనేది కాల్ చేస్తున్నామో అక్కడ మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు హూక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంతే, హూక్ అంటే ఏంటంటే జస్ట్ నార్మల్ ఫంక్షనే, బట్ దానికి ముందు యూజ్ అనేది పెట్టుకోవాలి. సో ఇందులో మనం ఏ లాజిక్ రాసుకోవాలి, స్టేట్తో ఉండే లాజిక్ ఏమైనా ఉంటే రాసుకోవాలనుకుంటే ఇట్లా రాసుకోవచ్చు అన్నట్టు, అర్థమవుతుందా. సో ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనేది మనం వేరే నార్మల్ ఫంక్షన్లో రాయలేం, ఓన్లీ ఇంకొక హూక్లోనే రాయొచ్చు. అందుకోసమే కస్టమ్ హుక్ అనేది క్రియేట్ చేసి అందులో మనకు కావాల్సిన లాజిక్ అనేది రాసేసి మల్టిపుల్ ప్లేసెస్లో మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకు రియాక్ట్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే జేఎస్ఎక్స్ అనేది యూజ్ చేస్తేనే ఆ రియాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను, మీకు కావాలంటే మీరు ఉంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా. చూడండి, ఇంపోర్ట్ యూజ్ పేజ్ టైటిల్ ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆ ఫంక్షన్ని, అదే హుక్ని కాల్ చేస్తున్నాను. అండ్ మనం దానికి ఏం పాస్ చేయాలి, కౌంట్ని పాస్ చేయాలి. సో ఇలా పెట్టేశాను. అండ్ సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టేస్తున్నా. సో యూస్ పేజ్ టైటిల్, సో ఇంపోర్ట్ అయిపోయింది, అదేవిధంగా కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు చూసినట్టయితే నేను రిఫ్రెష్ చేస్తున్నా, రిఫ్రెష్ చేసి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేశాను అనుకోండి. సో కౌంట్ అనేది మారిపోయింది, 6 వరకు అయిపోయింది. అదే సెకండ్ కౌంటర్ కూడా మార్చాను అనుకోండి, సేమ్ మారిపోతుంది. చూడండి, కౌంట్ 1 2 అనిపిస్తుంది కదా. అంటే మనం ఇక్కడ ఇది కస్టమ్ కాబట్టి మనకు పెద్దగా తెలియట్లేదు, అంటే మన చిన్న నుంచి పెద్దకి వెళ్దాం అట్లా. సో అర్థమైంది కదా మీకు, కోడ్ అనేది రీయూజబిలిటీ కోసం, అంటే లాజిక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ హూక్స్లలో షేర్ చేసుకోవడం కోసం మనం కస్టమ్ హుక్ అనేది యూజ్ చేయాలి. సో అర్థమైంది కదా మీకు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదంతా ఏంది, మనం లాజిక్ దేనికి సంబంధించింది, ఒక స్టేట్కి సంబంధించిన లాజిక్. ఇక్కడ మనకు కొంచెం స్టేట్తో కొంచెం కోడ్ రాస్తాం, అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ స్టేట్తో సేమ్ కోడ్ రాస్తాం. ఇలా సేమ్ కోడ్ని మనం ఒక ఫంక్షన్లో పెట్టి రీయూజ్ చేసుకోవాలనుకుంటే కస్టమ్ హుక్ క్రియేట్ చేసుకొని అందులో పెట్టుకోవాలి. ఎందుకు? సో ఒక హూక్స్ అనేది ఎక్కడెక్కడ పనిచేస్తాయి, ఒక కాంపోనెంట్లో మాత్రం పనిచేస్తాయి అండ్ వేరొక హూక్లో మాత్రమే పనిచేస్తాయి. అంతేగాని ఫంక్షన్స్లో కానీ హైర్ ఆర్డర్ కాంపోనెంట్లో కానీ అట్లా వేరే దగ్గర ఎక్కడ పనిచేయమన్నట్టు. సో అందుకోసమే మనం కస్టమ్ హూక్స్ అనేది క్రియేట్ చేసి ఇట్లా యూజ్ చేయాలి. సో ఇది మీకు అర్థమైపోయింది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.